కొత్తగూడెం నుండి భద్రాచలం మీదుగా ఛత్తీస్గఢ్ తరలిస్తున్న పీడీఎస్ సురేష్ను భద్రాచలం చెక్పోస్ట్ వద్ద రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. లారీ డ్రైవర్లను విచారిస్తే వాళ్ళు కొత్తగూడెంలోని పొలాల నుండి తెచ్చిన బియ్యం కింద తెలిపారు. కానీ అవి పరిశీలించిన తర్వాత అవి పీడీఎస్ రైస్గా నిర్ధారించి కేసు నమోదు చేశారు. పట్టుకున్న బియ్యాన్ని స్థానిక భద్రాచలంలోని జీసీసీ గోడౌన్లకు తరలించి లారీలను పోలీసులకు అప్పగించారు. గారి ఆదేశాల మేరకు మేము భద్రాచలం బ్రిడ్జి దగ్గర మా పీడీఎస్ బియ్యం కోసం మేము నిఘా పెట్టడం జరిగింది. పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో అడిషనల్ కలెక్టర్ గారు మాకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల మేరకు మేము అక్కడ ఉండగా రాత్రి 7 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు ఉండగా 4 గంటల నుండి మాకు 3 DCMలు ఒక మ్యాజిక్ ఆటో దొరికాయి. వీటిలో పీడీఎస్ బియ్యం ఉన్నాయి. ఇందులో 2 DCMలు కొత్తగూడెం ప్రాంతం నుంచి వస్తున్నట్టుగా అందులోని డ్రైవర్లు స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక డీసీఎం డ్రైవరు అశ్వాపురం నుంచి వస్తున్నట్టుగా ఇచ్చారు. అలానే మ్యాజిక్ కూడా అశ్వాపురం నుంచి వచ్చినట్టుగా కాడుదారుల దగ్గర నుంచి కొన్నట్టు వాళ్ళు చెప్పారు. వీరు 2 DCMల డ్రైవర్లు దీంట్లో కొత్తగూడెం ప్రాంతం నుండి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోంచి ఎత్తుకొచ్చినట్టుగా వారు స్టేట్మెంట్ ఇవ్వటం వలన